బల్కం ట్వంటీ విషయస్ తెలంగాణ ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదని అనేక పోరాటాల ఫలితంగా దానిని సాధించుకున్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామయ్య అన్నారు రాష్ట్రంలో ఇప్పుడు నిరంకుశ పాలన నడుస్తోందని ఒక వ్యక్తి కుటుంబం చేతిలో బందీ అయిందని అన్నారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఆలయ గర్భగుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు యుక్రెయిన్ రష్యా అధ్యక్షుల మధ్య సమావేశం సాధ్యమేనని రష్యా అధ్యక్ష భవనం పేర్కొంది కానీ ఇందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని మరోవైపు కు అమెరికా అత్యాధునిక రాకెట్లు అందజేయడం వంటివి చేస్తే అది అగ్ర రాజ్యాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తుందని హెచ్చరించింది ఆసియా కప్ హాకీ టోర్నీని భారత కాంస్యంతో ముగించింది కంచు పథకం కోసం జరిగిన పోరులో భారత జట్టు ఒకటి సున్నా తేడాతో జపాన్ పై గెలిచింది ఆరంభం నుంచే భారత్ దూకుడు ప్రదర్శించి విజయం సాధించింది